ఈరోజు దుఃఖములో ఉన్నావేమో, బాధతో ఉన్నావేమో, వేదనతో ఉన్నావేమో, కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి దిగులుతో ఉన్నావేమో, మానసికంగా కృంగిపోతున్నావేమో, ఆర్థికంగా చిదికిపోయి నీ జీవితము ఒంటరి జీవితముగా మారిపోయిందేమో. ఏ దారి లేదా? ఏం చేయాలో అర్థం కావటం లేదా? ఏ దారిలో వెళ్ళాలో అర్థం కావటం లేదా? ఎటు ప్రయాణం చేయాలో అర్థం కావటం లేదా? ఏ ఉద్యోగంలో స్థిరపడాలో అర్థం కావటం లేదా? ఏ వ్యాపారంలో ముందుకు వెళ్ళాలో అర్థం కావటం లేదా? మా ఈ పరిస్థితి నుంచి ఎలాగూ గట్టెక్కాలో అర్థం కావటం లేదా? ఆయన అంటున్నాడు, నేనున్నాను కదా అర్థం చెప్పేవాడిని, నేనున్నాను కదా మార్గాన్ని చూపించేవాడిని, నేనున్నాను కదా దారి చూపించేవాడిని. భయపడకో, రా నా దగ్గరికి, నోరు తెరిచి నన్ను అడుగు, నోరు తెరిచి ప్రార్థన చేయి, నోరు తెరిచి నన్ను స్తుతించు, నీ పాపమును ఒప్పుకో, నీ దోషాన్ని ఒప్పుకో, నా కృప నా దయ నీ మీదకు నేను రిలీజ్ చేస్తానంటున్నాడు. ఆమేన్. ఆయన ఒక్కడే ఈ సమయంలో లేవనెత్తగలుగుతాడు. ఆయన చెయ్యాలంటే ఎంత? ఇటు గంటల తరబడి పడుతుందా? పట్టదు. ఐసీలో ఉన్న నీ బిడ్డలు, ఐసీలో ఉన్న నీ భర్త, క్వారంటైన్లో ఉన్న నీ యొక్క కుమారులు, క్వారంటైన్లో ఉన్న నీవు, కరోనా వైరస్తో బాధపడుతున్న నీవు, శరీర బలహీనత చేత బాధపడుతున్న నీవు, కరోనా ఒక్కటే కాదు, ఏ రుగ్మతల చేత నువ్వు బాధపడుతున్నా, ఏ గుండెల్లో ఉన్న బాధ చేత నువ్వు బాధపడుతున్నా, ఆయనకి గంటల తరబడి అవసరమలా? నా ప్రభు వారికి ఒక్క సెకండ్ చాలు, ఈరోజు నిన్ను బెడ్ మీద నుంచి దిగ్గున లేచి నిలబడేటట్లుగా చెయ్యగల సమర్థత కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు వారు. దేవునికి సోదరం చెప్పండి, హల్లెలూయా. ఆయనకి సాధ్యమే సమస్తము, మనుషులకు అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యమే.